నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది సామర్థ్యానికి మించి ప్రవాహం వస్తుండటంతో కడెం ప్రాజెక్టు ఇరువైపులా గట్లపై నుంచి నీరు పారుతోంది ఎన్ని టీఎంసీల నీరు ప్రవహిస్తుందనేది లెక్కించలేని పరిస్థితి నెలకొంది తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ కడెం పరిసరాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా వారం చిక్కున్నది ఒక తూర్పు ప్రాంతంలో ప్రాణయిత అటు దక్షిణాన పెనుగంగా ఇటు ఉత్తరాన గోదావరి నది మధ్యన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జల చిక్కున్నది ప్రతి ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకుంది సహజంగానైతే గతంలో రెండు మూడు రోజులు వర్షం కురిసేది కానీ ఇప్పుడు ఏకంగా ఏడు రోజుకు వరద చేరుకుంది దీంతో ప్రాజెక్టులోకి స్థాయికి మించిన వర్షము వరద రావడంతో ఒక రకమైన ప్రమాదపు టంచున కాలం వెళ్లదీయాల్సి వస్తుంది ప్రధానంగా స్వాతంత్ర తొలినాళ్ళలో నిర్మించిన కడేం ప్రాజెక్టుకు ఇది మూడోసారి ముప్పు గతంలో ఒకసారి పంతొమ్మిది వందల యాభై ఐదు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇప్పుడు మూడోసారి ముప్పు వే తెలియదు దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టుకు పద్దెనిమిది గేట్లు ఉంటాయి పద్దెనిమిది గేట్లలో నిన్న పదిహేడు గేట్లను ఎత్తేసారు ఇంకొక గేటు సాంకేతికంగా మొరాయించడంతో ఎత్తేలేని పరిస్థితి ఉంటుంది కాడెం ప్రాజెక్టుకు అయితే సాంకేతికంగా సెకండ్కు లక్ష రెండు లక్షల తొంభై ఐదు వేల టీఎంసీల క్యూసెక్ల నీరును కిందికి దిగు వదిలే సామర్థ్యం ఉంది కానీ ఏకంగా ఐదు లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం రావడంతో ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడింది రాత్రి అంతా కూడా ప్రమాదం రంచులే కొనసాగింది అటు అటు ఎడమ కుడివైపు కొంత ప్రాజెక్టు ఆనుకొని గట్టు కొంత పైనుంచి వరద పొంగి పొంగిపోలేడంతో ప్రస్తుతం ప్రమాదం తగ్గింది ప్రా కడేం ప్రాజెక్టులు ఏడు వందల అడుగులు ఏడు వందల అడుగులకు కానీ ఇప్పుడు దాదాపు ఏడు వందల ఫ్లో కనుసాగుతుంది అధికార యంత్రాంగం కూడా ఏమి చేయలేని పరిస్థితి చూస్తూ ఊడాల్సిందే అయితే సహజంగానైతే ఈ అధికారులు ఎక్కువ తక్కువ ఉన్న ప్రయత్నం చేసినప్పుడు కొంత వరద తగ్గినప్పుడు ఏమైనా చేయొచ్చు కానీ ఇప్పుడు వరద తగ్గే పరిస్థితి కనిపించలేదు ఎగువనున్న బోతు సారంగపూరు అలా మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వరద వచ్చి వర్షం కురుస్తున్నది ఏడో రోజు కూడా ఏమైనా మాత్రం వర్షం కురచలేదు ఇప్పుడు మనం కడెము కానాపూరు మొగిలిపేట తాజా పరిసరాల్లో మనం ఇప్పుడు ఇప్పుడు ప్రాంతంలో ఉన్నాం ప్రతి చోట కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది వరదకు చూసినట్టు ఏ వాగు వంక పల్లె పట్టణం అనేది ఇలా జల దిగ్బంధము రాకపోకల పూర్తిగా నిలిచిపోయింది ఇప్పుడు మనం కడెము కానాపూరు జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చే మొగిలిపేట కూడా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది ఎలా ఎటు వెళ్ళి చూసినా జలమే కనిపిస్తుంది మనుషులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నారు సార్ ఇట్లాంటి వర్షం ఎప్పుడన్నా చూసినారా గత పై పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఇవ్వలేము ఇప్పుడే వర్షం ఇంత గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడడంతోనే కడెం ప్రాజెక్టు నుంచి వచ్చే వచ్చే నీళ్ళు కానీ ఇటు కానాపూర్ ప్రాంతము బుబ్లాపూర్ ముగిలిపేట ప్రాంతాలన్నీ జలమయమయమై ఉన్నాయి ఈ వర్షంతో పంటలు కూడా చాలా చాలా వరకు నష్టపోతున్నారు చెరుకు కానీ పసుపు కానీ మక్క పంట కానీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ ఇట్లాంటి నష్టాన్ని రైతులు గతంలో కూడా ఎప్పుడు చూడలేరు ఇంకా చూస్తామనేటువంటిది కూడా లేదు ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం ఇది ఈ దీన్ని దీని నుంచి ఎట్లా అయినా ప్రభుత్వము రైతులను ఆదుకోవాలి ఒక ఒక రైతు ఆవేదన అంటే ఆ దాదాపు వాళ్ళు చూసిన ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదని అంటున్నారు మీరు ఇప్పుడు ఈ బయటకు రాలేక పరిస్థితి ఎన్ని రోజులైంది మీరు గత వారం రోజుల నుంచి ఏడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నందున మేము రావడానికి లేకుండా పోయింది ఈ వర్షము ఇట్లాంటి వర్షము మాకు గుర్తున్నప్పటి నుంచి మేం దగ్గర దగ్గర నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా చూడలేము ఈ విధంగా భారీ ఈ వర్షాలతోటి కడెము కానీ కానాపూర్ నుంచి మొగిలిపేట వరకు బాగా తీవ్రంగా నష్టం జరిగింది ఎడతెరిపి లేని వర్షాలతోటి కనీసం నిత్యావసర వస్తువులకు కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకెళ్దామన్నా మా రైతు ఆవేదన అంటే కడేము పరిసర ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ ఇటు ఉమ్మ మొత్తం కూడా జల దిగ్బంధనం చిక్కుంది